అందరికీ నమస్కారం. మెంటల్ టెన్షన్ స్ట్రెస్ లెవెల్స్కి తగ్గించుకునేదానికి ఏమైనా టెక్నిక్ ఉందా? ఇదే క్వశ్చన్ లాస్ట్ 10 డేస్ నుంచి మాకు బాగా పెడుతున్నారు మన వ్యూవర్స్, అంటే మన వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు. సార్, మీరు మాకు ఈ స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటున్నాయి, ఆఫీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో కూడా స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్తో మాకు ఈ టెన్షన్ పెరిగిపోయి మేము దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము, రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయి, ఆ కోపం వచ్చేస్తుంది, ఆ కోపంలో ఏదో మాట్లాడేస్తున్నాము, మళ్ళీ ఆ దెబ్బతిన్న రిలేషన్ రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మాకు. మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు కదా, ఈ స్ట్రెస్ను కూడా తగ్గించుకునే దానికి ఏదైనా తిండి కానీ చిట్కాలు కానీ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతున్నారు. నిజమే అనిపించింది. ఓకే, ఈ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడం అనేది పెద్ద టాస్క్ ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఆఫీసుల్లో కొలీగ్స్తో ఉండాలి, బాస్తో ఉండాలి, బాస్ ఎలా ఉంటాడో మనకు తెలియదు, మళ్ళీ ఇంట్లో ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వీటిని అటు ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్, ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుంది. సో ఏదైనా ఫుడ్ ఏదైనా ఉంటే దీనికి చెప్పొచ్చు, కానీ కానీ అది ఇంట్లో ఉండే వాళ్ళకి అలవాటు అవుతుంది. మా దగ్గర ఈ సదస్సులు అయినప్పుడు మేము ఫుడ్ తీసుకోమంటే చాలామంది అడిగారు, సార్ ఫుడ్ అనేది అది వేరే విషయం సార్, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి వీలవుద్ది, దాన్ని తింటూ కూర్చుంటారు. కానీ టెన్షన్ స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా. ఇప్పుడు బీపీకి షుగర్ కంటే ఓకే అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఫుడ్ ఏదో ఒక టైంలో తీసుకొని హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఈ 15 నిమిషాలు నేను బాగుంటాను, నెక్స్ట్ 15 నిమిషాలకి నాకు స్ట్రెస్ వచ్చేసి టెన్షన్ పెరిగితే నేనేం చేయాలి? అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ నాకు కావాలి, ఇన్స్టెంట్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి టెక్నిక్స్ ఏదైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నిజమే. సో మనకు పెరిగేటువంటి స్ట్రెస్ వల్ల హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, నిద్ర అనేది కరువు అవుతుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే యోగాలో ఉండేటువంటి అద్భుతమైన ప్రక్రియ భ్రామరీ అంటారు. భ్రామరీ అంటే మనము సపోజ్ ఇప్పుడు ఎదురుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, సడన్గా మీరు మాయమైపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఇంద్రజాలం మహేంద్రజాలం చేయాలి కదా, అవసరం లేదు. మీ నుంచి నేను డిటాచ్ అయిపోవాలి అంటే పనిచేసేటువంటి ఏకైక ప్రక్రియ ధ్యానం. ధ్యానం అంటే లోపలికి, మనం ఇంట్రావర్ట్, లోపలికి వెళ్ళి మొత్తం బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఈ ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ని వదిలేసి మన లోపలికి మనం వెళ్ళడం, ఆ ధ్యానానికి పనిచేసేది భ్రామరీ. అంటే ఎక్స్టర్నల్ అంటే బయట ఉండేటువంటి ఎటువంటి స్టిమ్యులేషన్స్ మిమ్మల్ని ఏమి చేయవు. మీరు ఈ భ్రామరీ ప్రాక్టీస్ చేయగలిగితే మీ మైండ్ అనేది ప్రశాంతం ఉంటుంది, అలాగే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మీ మనసు పొరల్లో ఉన్నటువంటి ఆ ఒత్తిడి అనేది మటుమాయమైపోతుంది. అది ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నర్వస్ సిస్టమ్ మీద కూడా ప్రెషర్ తగ్గిపోతుంది. బీపీ, షుగర్లు, నిద్ర పట్టకపోవడం, మైగ్రేన్ హెడేక్స్, ఇటువంటి అన్నీ కూడా మాయమైపోతాయి. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో గత 20 సంవత్సరాల నుంచి ఈ మానసికమైనటువంటి సమస్యల కోసం ఎవరు వచ్చినా వాళ్ళ చేత మేము ప్రాక్టీస్ చేయించేటువంటిదే ఈ భ్రామరీ. ఈ భ్రామరీ ప్రాక్టీస్ చేస్తే అరిషడ్ వర్గాస్ మీద కూడా కంట్రోల్ వస్తుందని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అంటారు చూసారా, వీటిని కూడా కంట్రోల్ చేయవచ్చు. ప్రశాంతంగా ఉంటారు, డెసిషన్ అనేది ప్రాపర్గా తీసుకోగలుగుతారు, కోపం అనేది రాదు, అసలు కంట్రోల్లో ఉంటుంది, అసలు ఎటువంటి విషయం వచ్చినా కానీ దాన్ని తేలిగ్గా తీసుకోగలుగుతారు. కోపం అంటే గుర్తొచ్చింది ఈ విషయంలో మనకు గుర్తొచ్చేటువంటి మా భ్రామరీ చేసి బెనిఫిట్ పొందినటువంటి ఒక మనిషి మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా కోపం ఉండేది, అది అందరికీ తెలిసింది. ఆయన ఆల్మోస్ట్ ఆల్ 4.5 సంవత్సరం యోగా ప్రాక్టీస్ చేశారు. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి 5 గంటల వరకు కంపల్సరీ ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు. ప్రతిరోజు పొద్దున వెళ్ళేవాళ్ళం మేము, ఈ 1/2 అవర్ పూర్తిగా ఆయన మిగతా విషయాలు ఏమున్నా సరే వాటన్నింటిని పక్కన పెట్టేసి కేవలం
ఈ భ్రామరీ ప్రాక్టీస్ ప్రాణాయామం ఎక్కువ చేసేవాళ్ళు. దాంట్లో ఆయన 54 కౌంట్ చేసేవాడు, 54 టైమ్స్ భ్రామరీ ప్రాణాయామం చేసేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉండేది అని చెప్పేవాళ్ళు ఆయన. అంటే బ్రీతింగ్ కెపాసిటీ, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా ఇది కౌంటర్ చేయగలదు. అపోలో హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్ చేసి మీరు ప్రాణాయామ చేయండి అని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తే, సో అప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా మన ప్రొఫైల్ తీసి పిలిచారు సంజీవిని వాళ్ళు. సో నేను పర్సనల్గా వెళ్ళి ఆయనకి 4.5 సంవత్సరం చెప్పాము. సో ఆయన సహజంగానే డాక్టర్. సో ఆయన ఫస్ట్ ప్రాణాయామం చేస్తే తగ్గుతుందా మధు అని అడిగాడు. తగ్గుతుంది సార్ ఖచ్చితంగా, మీరు చేసి చూడండి, ఒక 10 రోజులు మీరు చేయండి, రిజల్ట్ రాకపోతే మీరు మానేయొచ్చు సార్ అని చెప్పాం. అటువంటి వ్యక్తి 4.5 సంవత్సరం ప్రాక్టీస్ చేశారు, వదలకుండా ప్రాక్టీస్ చేశారు. మధు నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే 4.5 అరగంట టైం నేను దీనికోసమే కేటాయిస్తాను. ఇది చేయడం వల్ల ఆ నర్వస్ ఇరిటేషన్ అనేది బాగా తగ్గుతుంది. ఇంతకుముందు నేను ఏ విషయాలైతే వింటే నాకు కోపం వచ్చేదో అటువంటి నాకు ఇప్పుడు రావట్లేదు. నేను కూల్గా తీసుకోగలుగుతున్నాను డెసిషన్. అసెంబ్లీలో కూడా ఎవరైనా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా కామెంట్ చేస్తే చాలా ఇరిటేట్ అయిపోయేవాళ్ళు. అటువంటి ఆయన లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు కామెంట్ చేస్తే నవ్వడం చూసాం మనం, చాలామంది గమనించి ఉంటారు. నా కోపం నరం దిగిపోయింది మధు అని చెప్పాడు. ఇది పబ్లిక్గా కూడా చెప్పాడు ఆయన. ప్రాణాయామ, భ్రామరీ ప్రాణాయామ ఆయన రెగ్యులర్గా ఎక్సలెంట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మధు ఇది తీసుకుంటే నాకు ఆకలి కూడా ప్రాపర్ అవుతుంది. ఓవర్ ఈటింగ్ అంటే ప్రతిరోజు నాన్ వెజ్ తినేవాళ్ళు, ఒక్కసారి తినాలి. ఒక్కసారి తింటే నాకు సరిపోతుంది, ఎక్కువసారి అవసరం లేదనిపిస్తుంది. ఒక ముక్కే రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్లోకి వచ్చాడు ఆయన. అంటే ఆయనకి ఎంత టెన్షన్స్ ఉంటాయండి ఆ విఏపీ ఆ పోస్టులో ఉండే వాళ్ళకి, ఆ స్ట్రెస్ లెవెల్స్, ఆ పని ఒత్తిడి అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ పక్కన పెట్టి 1/2 అవర్ దీన్ని కేటాయించేవాళ్ళు. ఎప్పుడైనా సరే మేము వెళ్ళడం ఒక 5 నిమిషాలు లేట్ అయ్యేది. అప్పుడప్పుడు లేట్ అయితే ఆయన 4:30 కూర్చునేవాడు, 4:30 స్టార్ట్ చేసేసేవాడు. మేము 5 నిమిషాల తర్వాత వెళ్తే మధు నేను ఇన్సాల్వ్ చేశాను, మిగతాది కంటిన్యూ చేద్దాం రా అని చెప్పేవాడు. సో అంటే దానికి అంతా అడిక్ట్ అయిపోయారు ఆయన. దాని ఫలితం, ఎంత ఫలితం రాకపోతే అంత పెద్ద వ్యక్తి మొత్తం పక్కన పెట్టి దీనికోసం ఉంటాయి 4.5 సంవత్సరాలు. అలాగే చనిపోయేంత వరకు కూడా దీన్ని అలాగే కంటిన్యూ చేశారు. బ్రీతింగ్ బాగా అవుతుంది నాకు, బ్రీతింగ్ ప్రాబ్లం, నాకు లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. దీన్ని చేయడం వల్ల కూడా నేను డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతున్నాను. ముఖ్యంగా ఆయన చెప్పింది ఒకరు ఒకసారి చెప్పాడు, మధు ఇది చేస్తుంటే ఫోర్సీన్ నేను చేయగలుగుతున్నానని చెప్పగలిగాడు. అంటే నాకు ముందు జరగబోయేటి తెలుస్తున్నాయి, కొంచెం నాకు తెలిసిపోతుంది, వైబ్రేషన్ తెలిసిపోతుంది, మధు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ని అందరూ నేను వాళ్ళు చేశాను. వాళ్ళ మేడం విజయలక్ష్మి గారు, జగన్ గారు, ఇప్పుడు సీఎం ఏపీ సీఎం జగన్ గారు, ప్లస్ వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు, వీళ్ళందరూ కూడా యోగాలో ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ చేశారు యోగా. ఇదే ప్రతి ఒక్కరికి చెప్పేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉండేది. మేము వెళ్ళినప్పుడు 4:30 నుంచి 5 దాకా సార్ చేస్తే, తర్వాత వాళ్ళ మిసెస్ వచ్చి మళ్ళీ 9 to 10 చేసేవాళ్ళు, 10 to 11 మళ్ళీ వాళ్ళ కోడలు జగన్ గారు వీళ్ళందరూ చేసేవాళ్ళు అనమాట. ఇంత అంటే ఒకరు ఇలాగే ఉంటుందండి. ఒక ఫలితము, మంచి ఫలితం అనేది కుటుంబంలో ఒకరు చూస్తే కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. మంచి రిజల్ట్ కోసం తాపత్రయపడడం అంటారు దాన్ని. సో ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినటువంటి భ్రామరీ అద్భుతమైనది. తనే కాదు ఎంతోమంది విఏపీలు ఈ భ్రామరీ ప్రాక్టీస్ చేసి దాని నుంచి ఫలితాలు అనుభవించారు. సో ఇప్పటికీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు 200 మంది ఉన్నారు. సో అంత అద్భుతమైంది. దీన్ని కానీ చేస్తే మీ మెంటల్గా ఫిజికల్గా కూడా ఒకదానికొకటి కనెక్షన్ అనేది వస్తుంది, మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే భ్రామరీ అంటే తుమ్మెద, మన పక్కన జుమ్మ నాదం చేస్తుంటుంది చూసారా, అటువంటి సౌండ్ దాన్ని మనం క్రియేట్ చేయడం. సో ఈ తుమ్మెద జుమ్ అంటూ ఎలా చేస్తుందో ఆ సౌండ్ని మనం క్రియేట్ చేయడం. అంటే మనం ఎక్కడైనా సరే ఒక తోటలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు తుమ్మెద మన పక్కన వెళుతూ జుమ్మ నాదం చేస్తుంది చూసారా, అది వింటేనే కొంచెం మనసు ప్రశాంతం అనిపిస్తుంది. ఓకే, మన ఒక మహర్షి కపిల మహర్షి అనుకుంటాను, ఆయన ఈ జుమ్మనే నాదాన్ని విని ఇంత ప్రశాంతంగా ఉంది కదా, వింటేనే నాకు ఇలా ఉంది, అదే నేను చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి దీన్ని తయారు చేశారని చెప్తారు. సో ఏముండదండి జుమ్మ, దీనికి ఎటువంటి సాధనాలు అవసరం లేదు,
ఎటువంటి డైరెక్షన్స్ కూడా మీకు ఏమక్కర్లేదు, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకోవచ్చు. 5 వేళ్ళు. సో బొటన వేలుతో మనం చెవులు మూసేస్తాం, సో బయట నుంచి ఏమీ వినిపించవు. చూపుడు వేలతో 2 కళ్ళు మూసేస్తాం, ఏమీ కనిపించవు. అలాగే పై పెదవిని ఈ రింగ్ ఫింగర్తో ప్రెస్ చేస్తాం, కింది పెదవిని లిటిల్ ఫింగర్తో ప్రెస్ చేసి ఆ 2 నోరు మూసేస్తాం. మాట్లాడం, మాట లేదు, చూపు లేదు, వినికిడి లేదు. ఒక్క మిడిల్ ఫింగర్ ఉంటుంది, మిడిల్ ఫింగర్ని తీసుకొని వచ్చి ముక్కు కాటి ఇటు ఉంచుతాం. కొంచెం ప్రెస్ చేస్తే స్లోగా బ్రీతింగ్ తీసుకుంటాం, రిలీజ్ చేస్తే ఎక్కువ బ్రీతింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఎప్పుడైతే మనం ఈ మిడిల్ ఫింగర్ తెచ్చి ఇక్కడ పెడతామో లంగ్స్ యాక్టివేట్ అవుతాయి. సో ఈ 3 క్లోజ్ చేస్తాం. సో ఎక్స్టర్నల్ వరల్డ్, బయట ప్రపంచం నుంచి, బాహ్య ప్రపంచం నుంచి మనకు సంబంధాలు తెగిపోయినట్టే. మనతో మనం మాత్రం ఉంటాం. మనతో మనం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? బ్రీతింగ్. బ్రీతింగ్ మనం తీసుకుంటున్నాం, వదులుతున్నాం. సో దాని డెప్త్ మ్యాక్సిమం పెరుగుతుంది ఆటోమేటిక్. ఒక బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ వదిలేటప్పుడు డెప్త్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది కానీ చేయగలిగితే ధ్యాన సమాధిలోకి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. భ్రామరీ ప్రాణాయామ 24 times పర్ఫెక్ట్గా చేయడం ఒకటే, 2 గంటలు నిద్రపోయి లేవడం ఒకటే. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ స్ట్రెస్ ప్రాబ్లంతో వచ్చేవాళ్ళ చేత మేము ఈ భ్రామరీ ప్రాణాయామ కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 12 rounds చేయిస్తే, తర్వాత ఎదురుగా కనిపించే వాచీలు టైం చెప్పమంటే ఆగండి సార్ నాకేం కనిపించట్లేదు అంటారు. అంటే అంత డిటాచ్ అయిపోతుంది ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి. అంత ఎఫెక్టివ్ ప్రాణాయామ భ్రామరీ. సో ఇది ఇలా చేయలేని వాళ్ళు సింపుల్గా చూపుడు వేళ్లతో 2 చెవులు క్లోజ్ చేసేస్తే మెయిన్, ఈ వినికిడే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఐస్ మనం క్లోజ్ చేసుకొని డీప్ బ్రీతింగ్ ఒకసారి తీసుకోవాలి. వదిలేటప్పుడు జుమ్ అని చెప్పి ఆ ఝుంకారం సౌండ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసి మీకు ఎలాగ చూపిస్తాను చూడండి. ఎంత డెప్త్గా చేయగలిగితే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకటోసారి చేసిన దానికి, 2వసారి చేసేదానికి ఇలా కౌంట్ పెరిగే కొద్దీ మీ లంగ్స్ డెప్త్ పెరుగుతుంది. మోర్ ఆక్సిజన్ అనేది మీరు తీసుకోగలుగుతారు. దీనివల్ల నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అయిపోతుంది. మీ మెదడు పొరల్లో ఉండేటువంటి ఒత్తిడి పోవడం మీకు తెలుస్తూ ఉంటుంది. రిలాక్స్ అయిపోతారు. ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఆఫీస్లో ఉన్నారా, లేకపోతే ఏదైనా సభలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఫ్లైట్లో ఉన్నారా, నేల మీద ఉన్నారా, కొండ మీద ఉన్నారా, ఎక్కడున్నా సరే మీ ఇష్టం. ఇది చేయగలిగితే స్ట్రెస్ అనేది ఉండదు, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనకు ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతత అనేది ఇప్పుడు ఎవరికీ దొరకట్లేదు. సో అది మీరే పొందొచ్చు. బయట ఎక్కడ ఉండదండి, లోపలే ఉంటుంది, మీ లోపలే ఉంటుంది. అటువంటిది మీరు కనుక్కుంటే దిస్ అ ట్రెజర్, ఖజానా. దాంట్లోంచి ఎంత తీసుకుంటే అంత ప్రశాంతత వస్తూనే ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఏది ఇప్పుడు వచ్చేటువంటి సమస్యలన్నిటికీ మూలం ఈ మానసిక ఒత్తిడి. కాబట్టి దాని నుంచి బయటపడేటువంటి భ్రామరీ ప్రాణాయామ చేసుకుంటూ మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు. మన ఆశ గుర్తుంది కదా, మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.